తయారు చేసుకున్న ప్లేట్ కాస్ట్ ఎంత పడుతుంది, మనకి ఎంత మార్జిన్ మిగులుతుందని ఎంక్వైరీ చేసుకొని మరీ మిషన్స్ కొనవలసిందిగా కోరుచున్నాము. మిషన్స్లో మీరు చాలా చాలా రకములు కలవు. సింగిల్ డై ప్లేట్ మాత్రము డబుల్ డై ప్లేట్ అని రెండు రకాలు కలవు. సింగిల్ డై ప్లేట్ అంటే ఒక ప్లేట్ మాత్రమే తయారవుతుంది, డబుల్ డై అంటే రెండు ప్లేట్లు మాత్రమే తయారవుతుంది. ఇది వారి వారి మిషన్స్ వారి వారి క్వాలిటీని బట్టి వారి వారి స్పేర్ పార్ట్స్ని బట్టి మిషన్స్ మార్కెట్ రేట్లు అందుబాటులో కలవు. ముఖ్యముగా ప్లేట్లు అనేటివి మీకు అర్థమవ్వాలంటే బాగా వివరించి చెప్తాను. ఒక బఫే షీటు, ఒక షీటు, ఒక గ్రీన్ కలర్ షీటు మార్కెట్లో ఉదాహరణకి ఈరోజు రూపాయి 20 పైసలు ఉందనుకోండి. ఆ రూపాయి 20 పైసలకు మన ఇంటికి తెచ్చుకోవడానికి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, 5 పైసలు ప్లేట్ తయారవ్వడానికి, 5 పైసలు పవర్ బిల్. పవర్ బిల్ అంటే ప్లేట్ ఒక షీటు మనం తయారు చేసిన దానికి అయ్యే విద్యుత్ ఖర్చు. విద్యుత్ ఖర్చు అంటే 5 పైసలు. అంటే ప్లేటు ఒక రూపాయి 20 పైసలు పడితే ట్రాన్స్పోర్ట్ అనేది 10 పైసలు, దానికి పవర్ బిల్ అనేది 5 పైసలు, అంటే 1.35 పైసల్లో ప్లేట్ తయారవుతే మనం మార్కెట్లో మినిమం, మనం హోల్సేల్గా తయారు చేసుకుంటాం కాబట్టి హోల్సేల్గా అమ్ముకుంటున్నాం కాబట్టి మనం హోల్సేల్గా వచ్చే మినిమం లీస్ట్ తక్కువ అతి తక్కువ మార్జిన్ ప్లేట్ మీద 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే మిగులుతుంది. ఇది ఈ విషయం అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను. ఒక బఫెట్ ప్లేట్ అయితేనేమి, ఒక గోల్డ్ కలర్ షీట్ అయితేనేమి, ఒక సిల్వర్ కలర్ షీట్ అయితేనేమి, ఒక టిఫిన్ ప్లేట్ ఏది ఏమైనా కూడా, ఏ ప్లేట్ అయినా, ఏ సిట్టింగ్ అయినా, బఫెట్ అయినా, టిఫిన్ ప్లేట్ అయినా, ఏదైనా మినిమం 10 పైసలు మాత్రమే లాభాలు మిగులుతాయి. మా మిషన్స్ తయారు చేసే వాళ్ళు వాళ్ళ మిషన్స్ సేల్ అవ్వాలనేసి ప్లేట్ మీద చారణ వస్తుంది, ఆటన వస్తుంది, బారణ వస్తుంది, 25 పైసలు వస్తుంది, 50 పైసలు వస్తుంది, 75 పైసలు వస్తుంది అనేసి నమ్మి మోసం చేస్తున్నారు. ఈ విషయం కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము. మీరు